ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 2వ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబియం కిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు, అక్టోబర్ 2వ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? గురుగారు, మేషరాశి వారికి ఈ వారంలో పనులన్నీ వాయిదా పడుతున్నాయి అంటున్నారు కదా, మరి వాటికి ఏమైనా పరిహారాలు చెప్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసంలో 2వ వారం 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఈ వారం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ప్రతి వారంలో ఈ గోచార ఫలితాలు అనేవి క్షిప్రమైనటువంటి మార్పులటువంటి గ్రహాలని బట్టి, చంద్రుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి ఈ గ్రహాలని బట్టి మనకి వార ఫలితాలు చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా కొంతమందికి అనుకూలంగా ఉంది, కొంతమందికి నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. నెగిటివ్ ఫలితాలు ఉండగానే మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు ఆ విషయాన్ని గుర్తించండి. దాన్ని తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అంటే మీరందరూ కూడా ఈ గోచార ఫలితాలు 40 నుంచి 60% వరకు మాత్రమే స్వీకరించాలని, జన్మజాతకాన్ని మీరు ఎక్కువగా ఫాలో అవ్వాలని, 90% రిజల్ట్ వస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, అంటే ఈ గోచార ఫలితాలు మనకి ఒక ప్రయాణానికి ఒక రకమైనటువంటి టెన్షన్స్ని తగ్గించుకోవడానికి, ఓ ఈ సమయం బాగుంది, ఈ వారం నాకు అనుకూలంగా ఉంది అని తెలుసుకొని ఇంకా మంచి పనులు చేయడానికి ఉపయోగించుకుని అర్థం. జన్మజాతకంలో 90% మీకు ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకొని మీరు ఈ 8 నుంచి 15వ తేదీ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాల గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? దాదాపుగా వీరికి ఈ వారం మొత్తం కూడా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త, ఎందుకంటే డబ్బు విషయంలో అనవసరపు ఆలోచనలు, పనికి మాలిన వ్యక్తులకి డబ్బులు ఖర్చు పెట్టడం, పనికి మాలినటువంటి ప్రయాణాలు చేయడం, ఒక వస్తువు కొనడానికి షాపు వెళ్ళి 4-5 రకాల వస్తువులు కొనుగోలు చేయడం లాంటివి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. రోజువారి ఫలితాలు 4 రోజులు బాగుండవచ్చు, ఎందుకంటే చంద్రుడు కనుక షష్టమ స్థానంలోనూ, జన్మలగ్నంలోనూ, తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. దశమ స్థానంలో ఉన్నప్పుడు, ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు కొంత అక్కడ మీకు లాభాన్ని కలిగిస్తుంది. 2-3 రోజులు బాగుండొచ్చు, 4 రోజులు బాగుండొచ్చు, కానీ ఓవరాల్గా వార ఫలితాల్లో మీకు కొద్దిగా నష్టమే కనపడుతుంది. కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. భగవద్గీత పారాయణం తప్పకుండా, భగవద్గీత పారాయణం ఈ వారం రోజులు మీరు కుజగ్రహ అష్టోత్తరం చదువుకోండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా చూసినట్టయితే అన్ని రకాల వ్యాపారాలు, మనం ప్రతిరోజు చెప్తున్న వ్యాపారాలన్నీ కూడా ఎక్కువగా పెట్టుబడి పెట్టకండి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయకండి, అది కొద్దిగా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. నమ్మకూడని వ్యక్తులు ఎవరు, నమ్మదగిన వ్యక్తులు ఎవరో బేరేజ్ వేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే దానివల్లనే మీకు మంచి వ్యాపార లాభాన్ని పొందు. అలాగే రాజకీయ పరంగా కూడా అప్రమత్తంగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త పడండి. విదేశాల్లో కళా ప్రదర్శన కానీ అనవసరంగా సంతోషపడి మీరు ఏదైనా అడ్వాన్స్గా డబ్బులు వాళ్ళకి ఇవ్వడం లాంటివి చేయకండి, నష్టపోయే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం, ఈవెంట్స్ వచ్చినట్టు వచ్చి చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. మాట తీరుతోనే, అంటే మనం మాట్లాడేటువంటి విధానమే పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీకు అనుకూలంతో ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం అనేది కంగారు కలిగిస్తుంది, టెన్షన్ క్రియేట్ చేస్తుంది, కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. లేనిపోని అనవసరపు వివాదాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి, వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. అలాగే తప్పకుండా మీరు ప్రభుత్వ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని చోటికి, అంటే పనికి మాన చోటికి మీ యొక్క ఉద్యోగం బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు తొందరపాడతనంతో ఉద్యోగానికి రాజీనామా చేసే ప్రయత్నాన్ని చేయకండి, అది మీకు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఆస్తి పంపకాల కోసం కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. విద్యార్థిని, విద్యార్థులు కూడా సమయ పాలన వల్లనే మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. ప్రేమ కలాపాలు మునిగి విద్యను పక్కకు పెట్టకండి, నష్టాన్ని పొందుకుంటారు. మత్స్యకారులు సముద్రులకు వెళ్ళకపోవడం మంచిది. రొజలు, చేపలు చేరడానికి ఇబ్బంది. రైతన్నలు కూడా ధాన్యం కాస్త మంచు కురవడం వల్లనో ధాన్యం తడిసిపోయే అవకాశం ఉంది. అకాల వర్షం కూడా ఉంది ఈ వారంలో. మీకు కొన్ని 2 రోజులు మీకు అకాల వర్షాలు కూడా ఉన్నాయి. కాల వర్షాలు ఏం కావు, సకాల వర్షాలే, కానీ ధాన్యం తడిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా పెట్టుకుంటే ధాన్యం మంచిదన్న విషయం గుర్తుపెట్టుకోండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశాలు. సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్లకు కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది, తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారు కుజగ్రహ అష్టోత్తర తప్పకుండా చదువుకోవడం చాలా మంచిది. వీరికి ఈ వారం మొత్తం కూడా భగవన్ నామస్మరణ, తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకోవడం వల్ల శుభకరం, ఆనందకరంగా ఉంటుంది. సాయంకాలం పూట ప్రతిరోజు ప్రదోష కాలంలో దీపారాధన చేయండి ఇంట్లో.
మంచి లక్ష్మీ ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనంద యోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, వృషభ రాశి వారికి అక్టోబర్ 2వ వారం ఎలా ఉండబోతోంది? గురుగారు, వృషభ రాశి వారు ఈ వారంలో ఏమైనా కొత్త పనులు ప్రారంభించవచ్చా? వృషభ రాశి వారికి అక్టోబర్ 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలాలు ఏమిటి? ముందుగా మొదటి 2 రోజులు చాలా జాగ్రత్త, అంటే 8, 9, 10 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. తదుపరినటువంటి 5 రోజులు కూడా మీకు శుభప్రదం, మంగళప్రదం, ఆనందయోగం. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు మొదటి 3 రోజులు ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. తదుపరి మీకు అనుకూలమైన ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ అనుకూల చోట ధనధాన్య వృద్ధి, ఉద్యోగంలో స్థిరత్వం పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు కూడా తదుపరి 5 రోజులు మాత్రమే బాగుంది, మొదటి 3 రోజులు అనుకూలంగా లేదు, జాగ్రత్త. ఈ చిట్ ఫండ్ ఫైనాన్స్ అనే వ్యాపారం కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆకస్మిక ధన నష్టం ఉంది, బట్ లాభం కూడా ఉంది. మొదటి 3 రోజులే చాలా జాగ్రత్తగా ఉంటే చాలు. నెగిటివ్ ఫలితాలు లేవు, మోసపోయే అవకాశం లేదు, కానీ కొద్దిగా ఒత్తిడి, ఆర్థికమైన ఒత్తిడి ఉండవచ్చు. తస్మాత్ జాగ్రత్త. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారంలోనూ లాభమే. తప్పకుండా మీరు చేయబోయగలిగేటువంటి వ్యాపారం అనుకూలంత శుభాన్ని కలిగిస్తుంది. తప్పకుండా దాంట్లో మంచి లాభాలు పొందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ చిట్ ఫండ్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్ వ్యాపారం కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం. రైతన్నలకి అద్భుతమైనటువంటి శుభయోగాలు. ముందు జాగ్రత్తలు తీసుకుంటారు, మీ ధాన్యాన్ని కాపాడుకుంటారు, మంచి దిగుబడి ఉంటుంది, దానికి తగ్గ మంచి లాభం అందుకునే అవకాశం. అనేకమైనటువంటి రైతులకు శుభయోగాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. శుభవార్త శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, వివాహ యోగ్యత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్య పోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, ఉద్యోగం వల్ల ధనప్రాప్తి, అలాగే రాజకీయ రంగంలో ముఖ్యంగా మంచి పదవి లభించే అవకాశాలు. ఈవెంట్ మెనవరికి విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. ధనధాన్య వృద్ధి బాగా కనబడుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం, స్థిరత్వాన్ని పొందుకోవడం, స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు, ఆర్థిక లాభాలు, గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశం. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా మంచి ప్రయోజనాలు. మొదటి 3 రోజులు కాస్త ప్రశాంతంగా ఉంటూ అమ్మవారి ధ్యానాన్ని, నిరంతరం దుర్గా అమ్మవారి ధ్యానాన్ని చేసుకోవడం వల్ల ప్రయోజనం. అలాగే ఎవరికైనా బీద వారికి అన్న సంతర్పణ చేయడం, వస్త్రదానం చేయడం, దానివల్ల మంచి శుభం కలుగుతుంది. పితృదోషాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం వస్త్రదానం వల్ల ఉంటుంది. పితృదోషాలు పోవాలంటే వస్త్రదానం కూడా చేయాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టి తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ లాభాలు, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఉన్నతమైన ర్యాంకులు పొందిన అవకాశం, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోగలిగే అదృష్ట యోగం. మంచి ప్రశాంతతని, ఆరోగ్య లాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, అనేక రకాలైనటువంటి ఆర్థిక సౌలభ్యాన్ని, అప్పుల ఊభిల్లించి బయటపడేటువంటి అవకాశం కలిగింది. ఈ వారం మొత్తం శుభప్రదంగా, ఆనందమయంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, మిథున రాశి వారికి ఈ అక్టోబర్ 2వ వారం ఎలా ఉండబోతోంది? గురుగారు, మిథున రాశి వారు ఉద్యోగంలో బదిలీలు ఏమైనా అందుకోవచ్చంటారా ఈ వారంలో? మిథున రాశి వారికి అక్టోబర్ 2వ వారం ఎలా ఉండబోతుంది? చాలా సానుకూలవంతమైన ఫలితాలే. ఒక రకంగా ఆడింది ఆట, పాడింది పాట. ఇంట్లో శుభప్రదమైన స్థితి, వివాహ యోగ్యత కానీ, సంతాన ప్రాప్తి కానీ, కృత్రిమ సంతాన ప్రాప్తి కూడా పొందుకునేటువంటి అవకాశం. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది, రాజకీయ నాయకులకి మంచి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి, ఆస్తి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి, సోదరుల మధ్య సఖ్యత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, శుభవార్త శ్రవణం, మంచి ఆత్మవిశ్వాసం, వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, మిత్రుల వల్ల, వారి సహకారం వల్ల మీకు విదేశీయాలు తప్పకుండా, బంధుమిత్రులతో అనుకూలంతో శుభయోగం. వ్యాపార పరంగా వృద్ధి, అన్ని రకాల వ్యాపారంలో కూడా మంచి వ్యాపార లాభం, భాగస్వామ్యత, అనుకూలత, ప్రేయసి ప్రియులు కూడా పెద్ద లంగీకరణతో ఒకటే సూచన కనబడుతున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారం లాంటివి అనుకూలంగా ఉన్నాయి. రైతన్నలకు కూడా బ్రహ్మాండమైన పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు లాంటి వ్యాపారంలో, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆకస్మిక ధనప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల మంచి ధనయోగం ఉంటుంది. ఆకర్షణీయమైనటువంటి బహుమానులు అందుకోవడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఒక మంచి వ్యక్తి పరిచయం వల్ల మీ జీవితం ఒక మంచి మార్పుకు రావడం, అలాగే
సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలంగా ఉండడం. ఈ వారంలో ఒక మంచి శుభయోగాల పరంపరనే కనపడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా చాలా మంచి శుభయోగాలు. సువర్ణాభరణాలు కొనుగోలు అవకాశం. పిల్లలకి విదేశాల్లో ఉన్నత కళాశాల ప్రవేశం కానీ, మీ పిల్లలకి విదేశాల్లో ఉద్యోగ శుభవార్త వినడం, లేదా మీకు విదేశాలు వెళ్ళగలిగేటువంటి అవకాశం కనపడుతోంది. విదేశాల్లో ఉన్నవారికి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవడం, ఉద్యోగంలో అనుకూలత, లేదా విదేశాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలకి ఒకే చోట ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కూడా బలం కనపడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆనందయోగమే. చాలా ప్రశాంతమైన వాతావరణం, రుణ విమోచనం, రోగనాశనం, ఇలా అనేక శుభయోగాల పరంపర పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం మీకు ఆనందయోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, కర్కాటక రాశి వారికి అక్టోబర్ రెండో వారం ఎలా ఉండబోతోంది? గురుగారు, ఈ కర్కాటక రాశి వారికి శత్రువులు ఎక్కువ అవుతున్నారు అంటున్నారు కదా, మరి దానికి ఉపాయం ఏంటి? కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో రెండవ వారంలో ఎలా ఉండబోతుంది? శుభయోగ పరంపర. సంతానలేమితో బాధపడుతున్నారా? ఈ వారంలో మీరు సంతాన ప్రాప్తి పొందుకోవడం, భార్యాభర్తల మధ్య ఇంకొకరి జోక్యం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయా, ఈ రోజున అటువంటి ఇబ్బందులన్నీ పటాపంచలైపోయే అవకాశం. తప్పకుండా అనుకూలవంతమైన వైవాహిక జీవనం, ఇంట్లో సంతాన సంబంధ శుభయోగం ఊగే అవకాశం ఈ వారంలో కనపడుతోంది. తల్లిదండ్రుల సౌఖ్యం బాగా ఉంది. అనుకున్నటువంటి మాతాపిత సౌఖ్యంతో కుటుంబ వృద్ధిని, వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం, అలాగే ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు కనపడుతున్నాయి. బంధుమిత్రులతో సమాగమం బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ఏదన్నా యజ్ఞయాగాది క్రతువులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకుంటాయి. పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకునే అవకాశం. మీ నుంచి దూరమైనటువంటి వ్యక్తులు మీతో ఆనందాన్ని పంచుకునే అవకాశం, మీతో బంధుత్వాన్ని, మిత్రత్వాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశం కనపడుతోంది. చక్కటి మిత్రుల యొక్క అనుకూలత, విదేశాలకు వెళ్లేందు కుటుంబ సభ్యులతో కానీ, మిత్రుల వల్ల కానీ అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం తప్పకుండా మీకు విదేశీయాన. విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. స్వదేశంలో బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ప్రాజెక్టులు వెళ్ళే ఉద్యోగం ఆన్సైట్కి వెళ్ళడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, అన్ని రకాల వ్యాపారాల్లో భాగస్వామితో కానీ ఒంటరిగా అయినా సరే వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దగలిగే అవకాశం. తప్పకుండా మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు. అటువంటి వ్యాపార లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి, రైతులకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, చిట్ ఫండ్ ఫైనాన్స్ రంగ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, అన్ని రకాల వ్యాపారంలో అదృష్టయోగం బాగా కనపడుతోంది. సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి ప్రశాంతమైన వాతావరణం, ముఖ్యంగా మహిళామణులకి సువర్ణాభరణ ప్రాప్తి, ఇంట్లో మీ గౌరవం మూడింతలుగా పెరిగే అవకాశం, మీ మాటని అవతలి వాళ్ళు శిరసావహించే అవకాశం. ఈ వారంలో మహిళలకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ అనుకూలత, కళాకారులకి అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి కూడా అనుకూలత, విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, విదేశాల్లో కూడా రాజకీయ రంగ ప్రవేశం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే సాధించలేని ఉండదు, బ్రహ్మాండంగా అనుకున్నది సాధించగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తులు మన వాళ్ళు. కాబట్టి తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి రాజకీయ భవిష్యత్తు కలిగే అవకాశం, మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలిగే అవకాశం, శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులకు కూడా మంచి లాభాలు, జ్యోతిష్య పండితులకి బిరుదులు పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకున్నటువంటి టార్గెట్ ఈ వారంలో రీచ్ అయిపోతారు. మీ డెవలప్మెంట్ ఆఫీసర్ చేత మీరు గౌరవించబడడం ఖాయము. తప్పకుండా మీకు ఒక అవార్డు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎల్ఐసి ఏజెంట్లకి, గృహ సంబంధమైన ఏజెంట్లకు కూడా మంచి లాభాలు, మంచి ధనవృద్ధి పొందుకునే అవకాశం. ఇలా ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారికి శుభప్రదమైనటువంటి ఆనందస్థితి, ఆత్మస్థైర్యం, గొప్ప గొప్ప సాహసవంతన కార్యక్రమాలు ప్రారంభం చేయడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు ఐశ్వర్య ప్రాప్తి పొందాలని, ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, సింహరాశి వారికి అక్టోబర్ రెండో వారం ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి లోన్ శాంక్షన్ అవ్వడం లేదా ధన సహాయం ఏమైనా అందుకోవడం జరుగుతుందంటారా ఈ వారంలో? సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో రెండో వారంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? దాదాపుగా వీరికి చెప్పిన మాటల్లా వినడం, ఎవరు ఏ చెప్తే అది మైండ్లో పెట్టుకోవడం, మానసిక ఉద్వేగానికి లోనవ్వడం, ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కోవడం, ఈ వారంలో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే
లేనిపోని అనర్థాలకి దారితీసే అవకాశం కనబడుతోంది. బాధ్యతారాహిత్యం కొంత, అవతలి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడంలో ఉన్నటువంటి నష్టం కొంత, లేనిపోని వివాదాలకు తెరదీయడం వల్ల, కుటుంబ సభ్యుల మాట వినకపోవడం వల్ల, చదువుపైన అశ్రద్ధ చేయడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు. ప్రేమ కలాపాలు అనేవి ఎంతవరకు సమంజసం, ఎంతవరకు అవసరం ఆలోచించండి. జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, భవిష్యత్తుని అంధకారం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు పెద్దల మాట కాదనకుండా మీరు చేసేటువంటి తప్పుడు ప్రయాణాలు, తప్పుడు పనులు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మనకి సంబంధం లేనటువంటి వ్యక్తులతో మనము వంత కాగి, ఆ వారితో వంత వాడి వారి ధర్మంలోకి వెళ్ళి మనల్ని మనం నాశనం చేసుకుంటాం. కాబట్టి అవతలి వాళ్ళ ధర్మంలోకి వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. స్వధర్మే నిధనం యాంతి, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. లేనిపోని అనవసర విషయాల గురించి వాళ్ళు చెప్పింది నమ్మి మన గురించి మనం తప్పుగా భావించేసి నష్టం తెచ్చుకునే అవకాశం ఎందుకు? విద్యార్థి కానీ, యువత కానీ, పెద్దవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత చదవండి, ఈ వారం మొత్తం బాగాలేదు కదా, భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు చదివేసేయండి, 1-10 సార్లు చదవండి. తప్పకుండా మీకు కార్యాచరణ ఎలా చేయాలి, ఎలా విజయం సాధించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, విద్యలో ఉత్తీర్ణత ఎలా తెచ్చుకోవాలో తెలుస్తుంది, భగవద్గీత ఉంది. విజయాన్ని ఎలా పొందాలి, విజయం అంటే ఒకటి మనుషుల్ని యుద్ధం చేసి చంపేసి విజయం కాదు, ప్రతి విషయంలో విజయాన్ని ఎలా పొందుకోవాలనే విషయాన్ని మనకి భగవద్గీతలో చెప్పబడింది. అది ఆచరిస్తే చాలు, మనం ప్రశాంతంగా ఉంటే చాలు, ప్రతి పనిలో జాగ్రత్తగా ఉంటే చాలు, ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ ఉంటే చాలు, అనవసరంగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలకి జూదానికి పెట్టుబడులు పెట్టి డబ్బులు వృధా చేసుకోవడం కన్నా ఈ వారంలో మీరు సైలెంట్గా ఉండండి, అందులో పెట్టుబడి నయా పైస పెట్టుబడి పెట్టకండి, ఆర్థిక క్రమశిక్షణ ఉండి పనికి మాల వస్తువులు కొనుగోలు చేయకండి. దీపావళి ఆఫర్ ఉంది, దసరా అయిపోయింది, దీపావళి ఆఫర్లో పడ్డాం, ఈ దీపావళి ఆఫర్లో మనకి వస్తాయి అది కొందాం, దసరా ఆఫర్లో ఇది ఉన్నాయినా కొందాం, మంచి మంచివి ఇచ్చాయి, ఒకటి కొనడానికి షాపింగ్కి వెళ్ళి 10 కొనకండి, దానివల్లనే నష్టం. మీకేం వాళ్ళు వెంటనే మీకు ఆఫర్లలో ముందేమి మీకు తక్కువకి ఇవ్వరండి, ఓ 5 నెలల క్రితం ఏ రేటు ఉందో దానికి ఒక 2000 ఎక్స్ట్రా వేసుకొని దీపావళి ఆఫర్లో మీకు 2000 తగ్గించిస్తారంతే, అంతకు మించి మీకేం చెయ్యరు, గుర్తుపెట్టుకోండి. దానికి మనం పొలోమంటూ పోయి మనం కొంటూ ఉంటాం. ఒక చీర ఖరీదు 1000 రూపాయలు ఉంటే అది 5 నెలల ముందు 1000 రూపాయలే ఉంది, తర్వాత దాన్ని 12000 చేసేసి 1200 చేసేసి ఆఫర్లో 200 తగ్గించేసి 1000 రూపాయలు గంట కడతాడు, అంతే, అంతకుమించి ఏం లేదు మీకు. దాంట్లో మీకు ఏం డిస్కౌంట్ రాదు, అది వ్యాపార లక్షణం, అది వారి ధర్మం, వ్యాపార ధర్మం అది. కానీ అనవసరంగా మీకు అవసరం ఉంది పర్లేదు కొట్టుకోనండి, అవసరం లేని 10 కొనకండి, నష్టాన్ని పొందుకుంటా. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి జాగ్రత్తగా ఉండండి, ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, కళాకారులు క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి, సినిమా రంగ వ్యాపారంలో దర్శక నిర్మాతలు 1-10 సార్లు ఆలోచించండి, సినిమా ప్రారంభం చేయాల వద్దా, ప్రొడక్షన్ ఎంత అవుతుంది, దాన్ని పెట్టిన పెట్టుబడి మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. దర్శకుడు ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు, నృత్య దర్శకుడు ఎవరు, ఇవన్నీ 1-10 సార్లు ఆలోచించుకోండి. ఇంకా నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. ఈ వారంలో ప్రారంభం చేసిన, ఈ వారంలో విడుదల చేసిన నష్టమే. నేను చెప్పింది బాగా వినండి, ఎందుకంటే అనవసరంగా మీరు ప్రలోభాలలో నవ్వకూడదు. లేనిపోని విషయాలు చదువుచకండి. విద్యార్థి విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా లంచాలు, ఇక ప్రతిదానికి మనం అరచేయి జాచడమే కాబట్టి లంచాలకి మరగకండి. లంచాలు మీకు శాపాన్ని కలిగిస్తాయి, పట్టుబడే అవకాశం ఎక్కువ. ప్రైవేట్ సెక్టార్లో కూడా తొందరపడతనంతో లేదా ఉద్యోగ ఒత్తిడితోనో మీరు రాజీనామా చేస్తే మీకు ప్రమాదం కలిగే అవకాశం. ఈవెంట్ మీద వారు కూడా నష్టాలు పొందుకుంటారు. రైతన్నులకి కష్టకాలం, పూలు పడుకునే పండించే వారికి నష్టం, నర్సరీ తోటలు పూజా ద్రవ్యపర నష్టాలు, అన్ని రకాల వ్యాపారంలో ఏదో ఒక చోట నష్టం కలుగుతుంది. ఎవరో ఒకడు మోసం చేసే అవకాశం, లేదా ఎవరో ఒక ఆవిడ మోసం చేసే అవకాశం. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ రహస్యాలు చెప్పకండి, కుటుంబ సభ్యులతో మమేకం అవ్వండి, బయట వాళ్ళు చెప్పిన విషయం విని కుటుంబ సభ్యుల్ని వ్యతిరేకించకండి. అలా నష్టాలు పొందిన అవకాశం, భార్యాభర్తల మధ్య, ప్రేయసిల మధ్య, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, ఆస్తి పంపకాల్లో అసమానతలు, చిన్న చిన్న అర్ధగజానికి గజంతోనే గొడవలు, తలలు పగొట్టుకోవడాలు లాంటివి జరుగుతున్నాయి. జాగ్రత్త, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే చాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ దూరంగా ఉండి ప్రయత్నించండి. అలాగే రాజకీయ నాయకులు కానీ, కళాకారులు, క్రీడాకులు కానీ, సినిమా రంగంలో కానీ జాగ్రత్తగా ఉండడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు జాగ్రత్తగా ఉండడం, ప్రతి వ్యాపారాన్ని కూడా అప్రమత్తంగా ఉండడం, విదేశాలకి ఈ వారంలో వెళ్లకుండా ఉండండి. జన్మజాతకాన్ని చూయించుకోండి ఒకసారి, ఎందుకంటే మీ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. ఈ జన్మజాతకంలో దశాంతర దశల యొక్క గ్రహం ఏదైతే బాలేదో దానికి పరిహారాలు చేసుకోండి. తప్పకుండా అనుకూలంతో ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మత్స్యకారులు సముద్రం వెళ్లకూడదు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అవమానాలు, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్ల కానీ, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కానీ ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. నకిలీ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ స్వాముల బెడద, ఇది పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తేనే మంచిది. నిదానం, ఈ వారంలో నిదానం, భగవద్గీత పారాయణం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించండి, సత్యనారాయణ వ్రతం చేసుకోండి, తప్పకుండా మీకు అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, కన్యారాశి వారికి అక్టోబర్ 2వ వారం ఎలా ఉండబోతోంది? కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా సింహరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలే కన్యారాశి వారికి వచ్చేసాయి. వీరికేమో శుక్రుడు బాగాలేడు, వారికేమో బుధుడు బాగాలేడు,
దానివల్ల లేనిపోని అనవసర పనార్థాలు, కుజగ్రహం బాగాలేకపోతే మిత్రుల వల్ల నష్టం, అయిన వాళ్ళని మన మీద తప్పుడు ప్రచారం చేయడం, ముఖ్యంగా కళాకారులు క్రీడాకారులు నష్టాలు పొందుకోవడం, కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు ఏర్పడడం, సోదరుల మధ్యన భేదాభిప్రాయం, సోదరులు పర్వాలేదు తోటి కోడళ్ల మధ్య వచ్చినటువంటి విరోధాలు విభేదాలు అది సోదరుల వైపు వచ్చేస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఎందుకు ఆ తల్లిదండ్రుల నుంచి బయటపడాలన్న అవసరం, తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని కోరుకోవడం, ఈ వారంలో కూడా సోదరుల మధ్య భేదాభిప్రాయాలు కలిగించే ప్రయత్నం, తల్లిదండ్రులని వ్యతిరేకించడం, తల్లిదండ్రులకి దూరంగా ఉండడం, వాళ్ళని దూరం పెట్టడం, ఇవన్నీ కూడా మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు జూదానికి నష్టం కలిగే వారం. లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, పెద్దవాళ్లతో దలపిరుసుగా మాట్లాడడం, విద్యని ఆటంకాలు తెచ్చుకోవడం, ఉద్యోగంలో పెడసరంగా మాట్లాడడం, లంచాలు పుచ్చుకోవడం, ప్రైవేట్ సెక్టర్ పనిచేసే ఉద్యోగం రాజీనామా చేయడం, స్పెషల్ ప్యాకేజో బెస్ట్ ప్యాకేజ్ కోసం మళ్ళీ ప్రయత్నం చేయడం, ఉద్యోగం రాక అవస్థలు పడడం, ఇవన్నీ జరిగే అవకాశం, అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ప్రేమ కళాపాలు విద్య నష్టం చేసుకోవడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం కూడా నష్టాలు పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లు కానీ, అలాగే మత్స్యకారులు కానీ, రొయ్యలు చేపలు చల్ల వారికి నష్టాన్ని పొందుకునే అవకాశం, వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కష్టకాలం, దొంగ వైద్యులు పెడదాం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు నష్టాలు కనబడుతున్నాయి. అన్ని రకాల వ్యాపారాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజున ఒక వ్యక్తి చేతనో ఒక అగ్ని ప్రమాదం వలనో నష్టం జరిగే అవకాశాలు, ఈ జిఎస్టీ ఎగదోయడం, కట్టాల్సిన పన్నులు కట్టకపోవడం, ప్రభుత్వం వాళ్ళు తారీఖు ఇవ్వడం, లేదా దొంగ జిఎస్టీలు క్రియేట్ చేయడం, దొంగ కంపెనీలు పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుళ్ళకు పట్టుబడడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం. బాబు ఎంత నెగిటివ్ ఉంది స్వామి అంటే, రోజువారీ ఫలితాల్లో ఒకటి రెండు రోజులు మూడు రోజులు బాగుండొచ్చు కాక, కానీ ఓవరాల్గా ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా కనబడుతుంది, సారీ ఈ వారం మొత్తం కూడా మీకు ప్రతికూలంగా కనబడుతుంది, జాగ్రత్తలు పాటించండి. హనుమాన్ చాలీస పారాయణ మీకు మంచి శుభాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్ళితే ఈ ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఈ వారంలో ముఖ్యమైన కార్యక్రమాన్ని వచ్చే వారానికి వాయిదా వేసుకోండి. పెద్దలు చెప్పిన మాట వినండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మౌనంగా ఉండండి. తాత్కాలిక ఉద్యోగంలో చాలా ప్రమత్తంగా ఉండండి. కళాకారులు క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగంలో వ్యాపారం కూడా జాగ్రత్త. నిర్మాతలు దర్శకులు మిమ్మల్ని ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశం, రాజకీయ భవిష్యత్తు కాస్త అంధకారమయ్యే అవకాశం కనబడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. నిరంతరం యజ్ఞము, యాగము, అమ్మవారి ధ్యానము, స్వామివారి దర్శనము, ఒంటరి ప్రయాణం చేయకండి. తీర్థయాత్ర కూడా వెళ్ళొద్దు, ప్రయాణం చేయకండి. రాత్రిపూట మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే మనం ఏదో సైడ్ కూర్చున్నా సరే ఏ వాహనం బ్రేక్ ఫెయిల్ అయ్యి మన మీదకి వచ్చే అవకాశం, కాబట్టి చుట్టూ పరిసరాల్ని కూడా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. ఉద్యోగంలో వృత్తిలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. డబ్బుల విషయంలో చాలా కక్కుర్తిగా ఉండండి. ఆర్థిక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు మీకు ఈ వారం మొత్తం కూడా లేనిపోని అనర్థం జరిగే అవకాశం ఉంది. కనుక భగవద్ ధ్యానం చేస్తే మీకు అనుకూలంగా మారుతుంది. తల్లిదండ్రుల సేవ చేస్తే సమస్త శుభయోగాలు కలుగుతాయి. కాబట్టి దైవ చింతనతో ఈ వారం గడపండి. మౌనంగా ఉండండి, నిరాహారంగా ఉండండి, ఒకటిప్పుడు భోంచేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అఖండ స్థిరలక్ష్మి ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, తులారాశి వారికి అక్టోబర్ రెండో వారం ఎలా ఉండబోతోంది? గురుగారు, ఈ తులారాశి వారికి విదేశీ యానం ఉందంటున్నారు, మరి అది అయ్యే అవకాశం ఉందంటారా ఈ వారంలో? అలాగే విద్యా ఉద్యోగంలో ఏమైనా లాభం చేకూరే అవకాశం ఉందంటారా? తులారాశి వారికి అక్టోబర్ 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అదృష్టవంతులండి. ప్రతి పనిలో సునాయసమైనటువంటి విజయాన్ని సాధించడం, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగంలో అనుకూలత కలిసి వచ్చే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ఊహించని ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా అనుకూలంగా ఉండడం, విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షలు కానీ, అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమ్యాట్, శాటలైట్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం, ఈవెంట్ మేనేజ్ వారికి నిజంగా విదేశాల మంచి ఈవెంట్ జరిగే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి అదృష్ట యోగాలు, అనుకున్నటువంటి కార్యసాధన పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చును. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చును. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. వస్త్రలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, అలాగే ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, అనేక రకాల శుభయోగాలు, మంచి ఆలోచన విధానం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు కూడా అనేకం పొందుకోగలిగేటువంటి అవకాశం కనపడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. పెద్దల అంగీకారంతో ప్రేసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలకి లాభం, అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం కూడా మంచి లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ డెనస్ట్ల వారు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కనపడుతోంది. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి శుభయోగాలు, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, చాలా మంచి అనుకూలవంతమైన శుభ ఫలితాలు చెప్పబడుతోంది. అలాగే మీకు వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన
ప్రయోజనవంతమైన శుభస్థితిగా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ రెండో వారంలో ఎలా ఉండబోతోంది? గురుగారు, వృశ్చిక రాశి వారికి మరి ఈ వారంలో మానసిక ఉద్వేగాలు ఎక్కువ ఉంటాయంటున్నారు, మరి వాటి నుంచి బయటపడే అవకాశం ఏమైనా ఉంటే పరిహారాలు చెప్తారా? వృశ్చిక రాశి వారికి 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఉన్నటువంటి వార ఫలితాలు ఏమిటి? అదృష్ట యోగం ఉందా, దురదృష్ట యోగం ఉందా? అంటే మీకు ధనం కావాలా, ఉద్యోగం కావాలా? ధనం ఉంది, ఉద్యోగం ఉంది, ఉన్నత ఉద్యోగం ఉంది, ఉద్యోగంలో మార్పులు కూడా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల, రావలసిన ధనప్రాప్తి వల్ల, ఏదైనా స్థలము కానీ పొలము కానీ అమ్మడం కొనడం వల్ల కూడా ధనప్రాప్తి ఉంది. అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు, అప్పుల బాధల నుంచి ఈ వారంలో విముక్తులయ్యేటువంటి అవకాశం. మళ్ళీ నాకు కామెంట్ చేయకండి, నమ్మకం లేదోరా, టెంపర్మెంట్ తగ్గించుకోండి అటువంటి కామెంట్స్ అక్కర్లేదు. ఒక రకమైనటువంటి మంచి ఫలితాలు కనబడగానే ఆటోమేటిక్గా ఒక వాయిస్ పెరుగుతుంది. నెగిటివ్ ఫలితాలు ఉన్నప్పుడు ఎవరి వల్లనైతే నెగిటివ్ ఫలితాలు వస్తాయి వాటి గురించి ఉద్వేగంగా చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఏదేమైనా కాస్త మీకు కళాకారులకి, క్రీడాకారులకి ఈ వారంలో అనుకూలత, మంచి కళా ప్రదర్శన, విదేశాల్లో కూడా కళా ప్రదర్శన చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి. కుటుంబ ప్రయోజన అభివృద్ధి బాగా కనపడుతోంది. కుటుంబంలో మంచి ప్రయోజనం, ధనయోగం, ప్రశాంతత, ఆస్తి పంపకాల్లో లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. రైతన్నలకి, పూలు పలుకులు ఏర్పడించే వారికి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, అంటే శస్త్రచికిత్స అవసరం ఉంటే శస్త్రచికిత్సలో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ హ్యాండ్ అయినా సరే వాహనాన్ని కొనుగోలు చేస్తారు, శుభవార్త వింటారు, సంతాన వార్త వింటారు, అలాగే ఆర్థిక విషయాలు వెసులుబాటు, సువర్ణ వజ్రాభరణం కొనుగోలు చేయడం, వివాహ సంబంధ ప్రయత్నాల్లో లాభాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి సూచనలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం కూడా చాలా చక్కగా అనుకూలంగా కనబడుతుంది. మనకి ఈ వారం మొత్తం కూడా అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ప్రతి వారం కూడా ఇటువంటి శుభయోగాలు ఉండాలని, ధన కనుక వస్తువాహన ప్రాప్తి, శుభయోగము, సంతాన యోగము ఈ రాశి వారికి ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ అక్టోబర్ రెండో వారంలో ఎలా ఉండబోతోంది? గురుగారు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే గనక వాటి నుంచి ఎలా బయటపడాలి? ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? అక్టోబర్ రెండో వారంలో ఉత్సాహవంతమైనటువంటి వారమే ప్రారంభమవుతుంది. విపరీతమైనటువంటి మహారాజ మహారాణి యోగం ఉన్నటువంటి రాశి ఈ రాశి కనుక చాలా చక్కటి ఉద్యోగము, పరిపూర్ణ విద్యాప్రాప్తి, సోదరుల మధ్య కుటుంబ సభ్యులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. ఏమండి ప్రతి వారం ఇవే ఉంటాయంటే, కొత్తగా ఏమైనా అడగాలనుకుంటే అడగండి, చెప్తానే. వ్యక్తిగత జాతకం కాదు, మీకు సమాజంలో ఉండేటువంటి అందరి కొరకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, విద్య, ఉద్యోగము, వ్యాపారము, విదేశీయానము, ఆరోగ్యము, బంధులాభము, సంతాన యోగము, ప్రయాణ లాభము, వాహనం కొనుగోళ్ళు, రైతులు, ఇవి కాకుండా వేరే ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను మీకు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాపారం గురించి రోజువారీ వ్యాపారాలు చెప్తున్నాను నేను, వార ఫలితాల్లో వ్యాపారాల గురించి చెప్పట్లే నేను. ఎందుకు, ఇదంతా వ్యాపారం బాగుందా లేదా చెప్పేస్తున్నా, సరిపోతుంది. దానివల్ల వృధా సమయం, మీది కూడా పాపం డేటా వేస్ట్ అయిపోకుండా కోసమే వార ఫలితాల్లో నేను ఈ వ్యాపారం గురించి చెప్పట్లేదు. కాబట్టి ఎప్పుడు చూడవే చెప్తారంటే, ప్రతిరోజు మనకు కావాల్సింది ఏంటి? తిండి, బట్ట, నీరు, కూడు, గుడ్డ, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, లేదా సంతానం, లేదంటే ఉద్యోగం. వీటి గురించి చెప్తాం మేము. మరి ఏ జ్యోతిష్యుడు చెప్పిన ఇవే చెప్పాలి, ఇంకంతకంటే కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన కొత్తగా చెప్పాలంటే మేము పంచాంగ శ్రవణం అప్పుడు చెప్తాం. అంతరిక్షయానం ఏంటి, ఇస్రో ఏంటి, రాకెట్ లాంచర్ ఏంటి, ఎటువంటి పంటలు పండుతున్నాయి, అవన్నీ కూడా. సరే, ప్రస్తావించలో మనం చెప్పేవి వృత్తి ఉద్యోగాలు. ఈ రాశి వారికి ఈ వారంలో మంచి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విద్యానుకూలత, ఐఎల్ఎస్, జిఆర్ఈ, టోఫెల్ అంటే పరీక్షలు విజయం ఖాయం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారంలో లాభదాయకమైన స్థితి, వ్యాపార భాగస్వామ్యత అనుకూలత. విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్నారా? తప్పకుండా ఈ వారంలో విదేశీ ప్రయాణం చేయండి. విదేశాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది, విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. స్వదేశంలో కూడా వృత్తి ఉద్యోగాదుల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, సువర్ణాభరణాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, తప్పకుండా మనం వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా కనబడుతోంది. అనుకున్నటువంటి పదవిని పొందుకోబోతున్నారు,
అలాగే రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, దిగుబడి బ్రహ్మాండంగా వచ్చింది, పంటకి తగిన ధనం కూడా వస్తుంది, ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది, మంచి ఆర్థిక సౌలభ్యాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోగలిగే శుభయోగం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం కానీ లాంటివి కనబడుతోంది. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ తెలుసుల వారికి అద్భుతమైనటువంటి అవకాశం, ఛానల్ని ఏర్పాటు చేసుకోగలిగే అవకాశం కనపడుతుంది. విలేకరులకి మంచి బహుమానాలు, అవార్డు రివార్డు కూడా పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభవార్తలు, శుభయోగాలు, ధన కనుక వస్తువాన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, వృత్తిలో, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవచ్చును, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చును. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం, ప్రతి వారం కూడా మీకు అదృష్టాది శుభయోగాలు పొందుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, మకర రాశి వారికి అక్టోబర్ 2వ వారం ఎలా ఉండబోతోంది? గురుగారు, మకర రాశి వారికి ఈ వారంలో సంతాన వార్తలు వినే యోగం ఏదైనా ఉందంటారా? మకర రాశి వారి ఫలితాలు అక్టోబర్ 2వ వారం అంటే 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిందే. ఒక రకమైనటువంటి ముళ్ళ ప్రపంచంలా ఉంది జాగ్రత్త. ఎందుకంటే ఈ వారంలో మీరు చేసేటువంటి ప్రతి పనిలో లొసుగులు ఉంటాయి, స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటాయి, అతి ఆవేశం ఎక్కువగా ఉంటుంది, వాహన వేగం ఎక్కువగా ఉంటుంది, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అందులో పెట్టుబడి పెట్టకూడదు. ఎవరికి నయా పైసా అప్పు ఇవ్వకూడదు. బాబు, మా అమ్మగారు కాలం చేసేట్టున్నారా, మా నాన్నగారికి ప్రమాదాలు ఉన్నారా అన్నా సరే, మీరు నేరుగా ఆ ప్రమాద స్థలానికి వెళ్ళి వారికి కావలసినటువంటి వస్తువులు లేదా మాత్రలు, దానికి సంబంధించినటువంటి రక్తమో ఇంకేదన్నో డబ్బులు కట్టే తప్ప మీరు వాడికి ఎవరికైనా డబ్బులు ఇచ్చారా, అది అనర్థాన్ని కలిగిస్తుంది, వాడు సద్వినియోగం చేయడు, అది అపాత్ర దానం అవుతుంది. అసలు సహాయం చేయాల్సిన అవసరం లేదు ఈ వారంలో. ఏమిటండి, మీరు ఎలా చెప్తారు, సహాయం చేయాలి కదా మనం, తోటి వారికి సహాయపడకపోతే ఎట్లా? మనకి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, పక్కవాడికి తోడ్పడబోయి అని చెప్పారండి, చెప్తారండి? మనకి స్వధర్మం ఉంది కదా, స్వధర్మాన్ని వదిలిపెట్టడం ఎక్కడ చెప్పలేదు. నీ ఇంట్లో కావాల్సినటువంటి సమృద్ధి ఉన్న తర్వాత పక్కవాడు దానం చేయి, శారీరక సహాయం చేయి. సహాయం అంటే అది కూడా చేయొచ్చు, శరీర సహాయం కూడా చేయొచ్చు. దగ్గరుండు, వాళ్ళ దగ్గరుండు చూసుకో, వాళ్ళ కాళ్ళు ఒత్తు, లేదా రక్తం తీసుకొచ్చి రక్తం ఇవ్వచ్చు. తప్ప అపాత్ర దానం చేయాల్సిన అవసరం లేదు. వారంలో మీకు అనవసర ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు. సహాయం తీసుకున్న వాడు మళ్ళీ మిమ్మల్ని నిందలకు గురి చేసే అవకాశం ఉంటుంది. 2 లక్షల రూపాయలు అడిగితే వాడు 72,000 మాత్రమే ఇచ్చాడు, కక్కుర్తి కోడు సంపాదిస్తాడు, వాడి సంపాదన వాడి ఇష్టం, నీకు ఇవ్వాలని రూల్ ఏమనుందా? ఇప్పటికే వాడికి వాడుకున్న అప్పులను తీర్చుకోవడానికి టైం సరిపోద్ది. వాడికి, వాడు ఎంతో కష్టపడితే ఆ స్థాయికి వచ్చాడు. మన అప్పడంగా ఏ పని చేయకుండా కూర్చొని నాకు ఇది కావాలి, నాకు అది కావాలని ఫైట్ చేద్దాం, స్ట్రైకులు చేద్దాం, గొప్పోడు సంపాదన అందరి సమానంగా పంచాలి. ఎక్కడున్నారు, ఎక్కడ నుంచి మనం ఆలోచిస్తున్నాం? మనం గొప్పవాళ్ళుగా మారదామని ఆలోచన లేకుండా గొప్ప డబ్బంతా కూడా అందరికి డబ్బేద్దాం అన్నటువంటి ఆలోచన ఎందుకు? అది కరెక్ట్ కాదు. మనం గొప్పవాళ్ళకంటే గొప్పవాళ్ళగా ఎదిగే ప్రయత్నం చేయాలి. వాడికంటే గొప్ప పేరు తెచ్చుకునేట్టుగా ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేయాలి. వాడు 100 మందికి ఉద్యోగం ఇస్తుంటే నువ్వు 100, 150 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరాలి. అది కదా ఎదుగుదలంటే. ఆ డబ్బును తీసుకున్న సమానంగా ఇవ్వాలి. నువ్వు కంపెనీ పెట్టావు, 100,000 కోట్లు సంపాదిస్తున్నావు, మాకు జీతం ఎంత ఇస్తున్నావు? అరే, వాడు ఎంతో పెట్టుబడి పెట్టి సమయస్ఫూర్తితో జ్ఞానంతో సంపాదించుకుంటున్నాడు. నువ్వు అటువంటి జ్ఞానం నీకు వద్దన్నాడా? తీసుకో అని పెంచుకోవచ్చుగా. అబ్బే, ఇది మాత్రం వింటే సోది ఎక్కువ అవుతుంది, నిజం చెప్పు, మ్యాటర్ చెప్పు. ఆ మ్యాటర్ ఇదే, జాతకంలో తప్పుడు మార్గంలో వెళ్లే ప్రయత్నం, అవతలి వాళ్ళ నుంచి నిందారోపణ చేసుకోవడం, తప్పుడు మాటలు మాట్లాడడం, అనవసరమైనటువంటి విభేదాలు సృష్టించుకోవడం, తోటి సోదరుల మధ్య, తోటి కోడళ్ల మధ్య తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వరకు మీ సమస్య వెళ్ళడం, కోర్టు వెళ్ళిన తర్వాత ఇంకొక 25 సంవత్సరాలు అంటే నీ కొడుకు పుట్టేంత వరకు ఆ కోర్టు సమస్య తీరదు కాక తీరదు. ఇది గుర్తుపెట్టుకోండి. కళాకారులు, క్రీడాకారులకి అనవసరంగా ఇతర వ్యక్తులతో ప్రలోభనంలోనే విదేశాల్లో కళా ప్రదర్శన, ఇక్కడ కనీసం నీకు ఒక షోకి నీకు $1,000 వస్తాయి, అలాంటివి నా దగ్గర 30 షోలు ఉన్నాయి, 4 రోజులు షోలు ఉంటాయి మనకి అని చెప్పేసి అడ్వాన్స్గా 2 లక్షలు ఇవ్వాలి మీరు వీసా కోసం అని చెప్పగానే డబ్బు ఇవ్వకండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి, ఓటీపీలు చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారు, జ్యోతిష పండితులు, తప్పుడు మార్గంలో వెళ్ళడం, దొంగ జ్యోతిష్కులు మారడం, కేవలం వ్యాపారాత్మక ధోరణితో జాతకాలు చెప్పడం, ఇది నష్టాన్ని కలిగిస్తుంది, ప్రమాదాన్ని కలిగిస్తుంది, నీ వంశాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు, కొంతమంది దొంగలు ఎల్ఐసి ఏజెంట్లు లేని వ్యక్తులకి పాలసీలు కట్టించేసి చనిపోయాడని చెప్పేసి ఆ డబ్బులు మీరు నొక్కేదాన్ని ప్లాన్ చేస్తుంటారు, అది కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ నాయకులకి ఇబ్బందులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం, దొంగ న్యాయవాదులు, అలాగే దొంగ వైద్యులు, ఇదంతా కూడా ప్రమాదం కలిగిస్తుంది. మనమైనా అవతల వాళ్ళతో బలివ్వక తప్పదు, అలాంటి వాళ్ళ వల్ల మనకు నష్టం కలగక తప్పదు. కాబట్టి
వైద్యులు, వైద్య బృందాల వారు, జ్యోతిష్యులు, పండితులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మనకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులు కొత్త వ్యాపారం ప్రారంభం చేయకూడదు. వ్యాపారంలో కూడా అధికంగా పెట్రోల్ పెట్టకండి. విదేశీ ప్రయాణం ఈ వారంలో చేయకపోవడం మంచిది. అనవసర వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పే ప్రయత్నం చేయకండి. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకూడదు. పిల్లల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోండి. మీ పిల్లలు ల్యాప్టాప్లలో ఏం చూస్తున్నారు, ఫోన్లలో ఏం చూస్తున్నారు, తప్పుడు వీడియో చూస్తున్నారా, ఏం చేస్తున్నారు చూడండి, తప్పుడు వ్యక్తులతో తిరుగుతున్నారా, ఇదంతా ఒక కంటపట్టు కనిపెట్టుకోండి. ప్రయత్నం చేయండి, లేదా నష్టపోయే అవకాశం. ఏదేమైనా ఈ వారంలో మీకు వ్యతిరేక ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. మరి పోవాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి, సోదరులతో సఖ్యతగా ఉండండి, మౌనంగా ఉండండి, మితంగా తినండి, బయటి వాళ్ళతో అధికంగా మాట్లాడకండి, ఘర్షణకు దిగకండి, వాహనం వేగం పెంచకండి, మద్యపాన సేవన చేయకండి, భగవద్గీత పారాయణ మాత్రమే చేయండి. 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, సీతారాముల వారి అష్టోత్తరం చదువుకోవడం, హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం. 1 గంట రోజు 1 గంట పడుతుందంతే వీటికి. ఈ గంట భగవంతుడు కేటాయించండి. ఆ మిగిలిన 23 గంటలు మీకు ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, లాభాలని, రుణ విమోచనాన్ని కలిగిస్తాడు. తప్పకుండా ఈ వారంలో ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ, మౌనంగా ఉంటూ, ప్రశాంతమైనటువంటి ఆలోచనలు పెంచుకుంటూ, నిశ్చలమైనటువంటి బుద్ధితో మీరు ముందుకెళ్ళగలిగితే అనుకూలత ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు జన్మజాతకాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. వీరికి ఈ వారం, ప్రతి వారం కూడా అఖండ లక్ష్మీ ప్రాప్తి, మానసిక శారీరక ప్రశాంతత పొందాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, కుంభరాశి వారికి 2వ వారంలో ఎలా ఉండబోతోంది? గురుగారు, ఈ రాశి వారికి, వ్యవసాయదారులకి మీరిచ్చే సలహా ఏంటి? కుంభరాశి వారి ఫలితాలు 2వ వారంలో ఈ విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైన దృక్పథం, మంచి ఆలోచనలు, ఉన్నత వ్యక్తులతో పరిచయము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థిని విద్యార్థులకు విద్యాలాభం, అనుకున్నటువంటి కార్యసాధన, ప్రతి పనిలో కూడా ఒక పరిపక్వతమైన ఆలోచన, అంటే మెచ్యూరిటీ బాగా ఉండడం. దానివల్ల ప్రతి పనిలో, ప్రతి ఉద్యోగంలో, లేదంటే ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలంత శుభయోగాలు. కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు, వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చును. విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నతమైన కళాశాలలో ప్రవేశాన్ని పొందుకోవచ్చును. విదేశాల్లో మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తిని, ఉన్నత విద్యా ప్రాప్తిని పొందుకోవచ్చు. ఐఎల్ఎస్, జిఆర్ఈ, శాట్, జీమాట్, టోఫిల్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా ఉంది. తప్పకుండా మీకు మంచి విద్యా విజయాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయము. విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు లాభదాయకమైన స్థితి, బంధువులతో, మిత్రులతో ఆనంద యోగాలు, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, వివాహ సంబంధ చర్చ కానీ, మంచి ఆనందకరమైన ఫలితాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి విచక్షణా జ్ఞానాన్ని పొందుకుంటారు. ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభం. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ఆనంద యోగం ఉంది. వ్యాపారం 2 రెట్ల లాభాలను పొందుకునే అవకాశం, వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి విస్తరించగలిగే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉంటుంది. అనేక రకాల వ్యాపారాలతో పాటుగా 2 రకాల వ్యాపారం చేయగలరు, అంటే ఒక వ్యాపారం చేస్తున్నారు, మరొక వ్యాపారంలో కూడా వెళ్ళగలిగే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీ నటులకి, బుల్లితెర నటీ నటులకు కూడా మంచి అవకాశాలు పొందుకోవచ్చు. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి కళా ప్రదర్శన ఉంది. పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ లాంటి అవకాశం కూడా అందుకోవచ్చు, అంటే అటువంటి బిరుదు కూడా పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకి అద్భుతమే జరగబోతోంది, మంచి మంత్రి పదవి, కేబినెట్ మినిస్ట్రీ పోస్టు కూడా రావచ్చు, అటువంటి యోగం కనబడుతోంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వివాహ వేడుకల్లో అనుకూలంత శుభస్థితి, పేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద యాగాలు. ఇంట్లో కూడా ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, యజ్ఞము, యాగము, లేదా వ్రతము, ఏదైనా పూజలు, లేదా ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం లాంటి శుభయోగాలు కూడా కనబడుతున్నాయి. ఆరోగ్య లాభం బాగా ఉంది. సమస్త రోగనాశనాన్ని పొందుకుంటారు. మిత్రుల సహకారం బాగుంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అప్పులో బాధ విముక్తులై శుభప్రదమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల్లో కానీ, స్వదేశంలో కానీ అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ లాభాలు పొందుకోవచ్చు. ఇలా ప్రతి విషయంలో కూడా సమస్త శుభ ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఇటువంటి ఆనంద యోగం ప్రతివారం ఉండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. గురుగారు, మీనరాశి వారికి ఈ 2వ వారం ఎలా ఉండబోతోంది? గురుగారు, మీ మాటలను బట్టి స్త్రీలకు లాభం ఉంటుందంటున్నారు, మరి ఎలాంటి లాభాలు అందుకునే అవకాశం ఉందంటారు? మీ మాటల్లో వివరంగా చెప్తారా? మీనరాశి వారి ఫలితాలు 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఎలా ఉండబోతోంది? ఏమైనా ఇబ్బందులు గోచరిస్తున్నాయా? లేదు.
మీకు చాలా మంచి అమ్మవారి అనుగ్రహంతో జరుగుతున్నటువంటి దసరా ఉత్సవంతో పాటు రాబోయేటువంటి దీపావళి సంబంధించినటువంటి అనుకృతులు పొందుకోబోతున్నారు. ఇంట్లో కనక వర్షం కురిసే అవకాశం ఉంది. అలానే అమ్మవారు చేసి మీకు డబ్బులు వర్షంగా పడేసాను కాదండి, మీరు చేసేటువంటి పనికి, మీరు చేస్తున్న ఉద్యోగానికి, చేయబోతున్నటువంటి వ్యాపారానికి, చేస్తున్నటువంటి వ్యాపారానికి ద్విగుణీకృత లాభాలు పొందుకుంటారు, అంటే రెండింతల లాభాలు పొందుకునే అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణనే మీకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. మంచి ఫలితం వల్ల ఉద్యోగంలో అభివృద్ధిని, పై అధికారుల యొక్క మన్నలను పొందుకునే అవకాశాన్ని కనిపిస్తోంది. డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశాలు, లేదా ఒక చోటు నుంచి మరో చోటుకి ఉద్యోగంలో బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇది ప్రభుత్వ సంబంధ ఉద్యోగం. మరి ప్రైవేట్ సంస్థ ఉద్యోగంలో వేరే రాష్ట్రం నుంచి స్వరాష్ట్రానికి ఉద్యోగం మార్పు, బెటర్ ప్యాకేజ్ నిమిత్తంగా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడానికి అవకాశం ఉంది. అటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఉద్యోగంలో లాభం, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, భార్యాభర్త ఇద్దరికి ఒకే చోటు ఉద్యోగం వచ్చే అవకాశం, లేదా రాష్ట్ర మార్పు కూడా, అంటే విదేశాల రాష్ట్ర మార్పు కూడా మీకు ఆనందాన్ని, ఆర్థిక సౌలభ్యాన్ని కలిగించబోతోంది. మరి విద్యార్థులకి ఏ పరీక్షల్లో అయినా సరే మీరు విజయం మీదే అవుతుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ అండ్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశం, మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించే అవకాశం. ఉద్యోగం లేని ఉద్యోగం, విద్యలో రాణింపు, మంచి ఉన్నతమైనటువంటి క్రీడా పోటీలలో లాభాలు పొందుకోవడం, విద్యార్థికి చాలా చక్కటి అనుకూలవంతమైన శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, సంగీత నృత్య దర్శకులకి, బుల్లితెర నటీనటులకి అవకాశాలు. రాజకీయ రంగంలో అనుకూలత, ఏదైనా సంఘంలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజాద్రవ్యపరంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా శాటిల్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక ఆర్థిక పరిపూర్ణత పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితుల లాభాలు. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, శుభాన్ని పొందుకోగలిగే అవకాశం. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే శుభతరుణం, చాలా మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకుంటారు. ఈ వారం మొత్తం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, ప్రతి వారం కూడా మీకు శుభయోగం పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా, న్యాయేన మార్గేణ మహిమహీషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.